ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి శిరీష వైసీపీ మంత్రులపై మండిపడ్డారు. పిఠాపురం పట్టణం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సోమవారం రాజమహేంద్రవరంలో వైసీపీ కాపు సామాజిక వర్గ మంత్రులు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం సరికాదని, కాపు సామాజిక వర్గ ప్రజలు మాత్రమే ఓటు వేస్తే వైసీపీ మంత్రులు గెలవలేదని, ప్రజలందరూ ఓట్లు వేస్తే గెలిచారని అది గుర్తుపెట్టుకుని వైసీపీ మంత్రులు ప్రజా సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు దోలపల్లి రత్నం, పిల్లా సునీతమ్మ, నాయకులు గంజి గోవిందరాజులు, వాకపల్లి సూర్యప్రకాష్, సూరిబాబు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క సారాంశం, మొన్న జరిగిన వైసీపీ కాపు నేతల సమావేశానంతరం వారి ఇచ్చిన ప్రెస్ మీట్లో మాట్లాడిన అవాస్తవాల గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రతినిధులు అని చెప్పుకోబడే ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి వారికి సంబంధించిన ఆయా శాఖను వదిలేసి కేవలం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితానికి ముడిపెడుతూ వాటి గురించే మాట్లాడుతూ వాటి గురించే ప్రెస్ ఇటువంటి నా ప్రజా ప్రతినిధులను మేము ఎందుకు ఎన్నుకున్నావా అని ప్రజలందరూ బాధపడే దుస్థితిలో ఇప్పుడు నేటి మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు అని తెలియపరచడానికి నేను చాలా బాధాకరంగా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. మొన్న ఒక నాయకుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు కాపులను చెప్పించి కొడతాను, కాపు నేతలను చేస్తాను, జనసేనకి వైపు ఏ కాపు సోదరులు వెళ్ళకూడదు అని చెప్తున్నారు. మీరు కాపు ప్రజా ప్రతినిధులు అని పెట్టుకున్నారు. మిమ్మల్ని గెలిపించినది కేవలం కాపులు మాత్రమేనా? కాపులకి మాత్రమే మీరు ప్రజాప్రతినిధులా అని నేను మీడియా పూర్వకంగా ప్రశ్నిస్తున్నాను. ప్రజలందరూ, అన్ని సామాజిక వర్గంలో ఉన్న ప్రజలందరూ కలిపి మీకు ఓట్లు వేస్తే మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారు. మీరు ప్రజాప్రతినిధులు మాత్రమే, గుర్తెరగండి. కాపు ప్రజాప్రతినిధులు కాదు, వైద్య రంగం తీసుకోండి. ఎక్కడ చాలా చోట్ల ప్రభుత్వ హాస్పిటల్లో సరైన పరికరాలు లేవు, మందులు లేవు, సిబ్బంది లేదు. అదేవిధంగా రోడ్ల వ్యవస్థ తీసుకోండి, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు గుంతలు పడిపోయి ఎక్కడ రవాణా వ్యవస్థ బాగాలేదు. మీరు అలాగే ఉద్యోగాలు, అందరూ నిరుద్యోగులకి ఎవరికి లేక అత్యధిక చదువులు అత్యధిక శాతంతో మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా రోజువారీ కూలికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది నేటి యువతకి. ఇలాంటి అనేక రకాలైన, ఇంకా మెయిన్ ముఖ్యంగా చెప్పుకునేది ఆడవారి ఆత్మరక్షణ, మానరక్షణ, ప్రాణరక్షణ లేదు. దీన్ని ఇది ప్రధానమైన సమస్యగా దీన్ని కనీసం ఒక్క కేసుని కూడా పట్టించుకొని వైనం ఏదైనా ఉంది అంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది. అటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం ఏ ఒక్క శాఖకి సంబంధించిన వ్యక్తి ఆ శాఖను పట్టించుకునే విధానం లేదు. ప్రతి ఒక్కళ్ళ ప్రధాన ఎజెండా కేవలం పవన్ కళ్యాణ్ గారే. ఇది ఒక్కటి మరిచి మీరు ఇంకొకసారి ఇలాగ ఇదే విధంగా మీరు ప్రెస్ మీట్లు పెడితే ప్రతిపక్షాలు కాదు ప్రజలే చీకొట్టే పరిస్థితి ఏర్పడుతుందని మీకు మీడియా పూర్వకంగా హెచ్చరిస్తున్నాం.